ఇంకా పెరుగుతుంది అండ్ ఆల్సో లీగల్గా కూడా చాలా మందితో ఫైట్ చేస్తున్నాం ఈవెన్ బాబు గోగినయన్ గారు కూడా ఆ రోజు నా గురించి మన ఒక దానిలో ప్రాస్ట్యూట్ అని చెప్పి వాడి సైకలాజికల్గా మీకు ఏదో ప్రాబ్లం ఉంది సైకియాట్రిస్ట్ని కన్ కన్సల్ట్ చేయండి ఒక విక్టిమ్ అయ్యు అయ్యుండి ఒక ప్లే ఒక ప్లేస్లో కూర్చున్నప్పుడు ఆ అమ్మాయికి ఎన్హెచ్ఆర్సీ సపోర్ట్ కూడా ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి హ్యూమన్ రైట్స్ కాల రాశారు అని చెప్పేసి ఒక సుమోటోగా తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి మానవతావాది ముసుగులో ఉండి మాట్లాడాల్సిన మాటలు అవి కాదు ఇప్పుడు మానవతావాది ముసుగులో ఉండి ఏది మాడితే అది మాట్లాడేస్తే చెల్లుతుంది బాబు గోగినేని అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి సో ఇంకా అతన్ని ఏమి అనకూడదు అంటే ఈ శ్రీ ఎవరికి భయపడదండి ఒకటి చెప్తున్నాను మీరు బాబు గోగినేని గారు అవ్వచ్చు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు నా నైతిక విలువలకి విలువలు లేకపోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఒప్పుకునేది లేదు ఒక ఆడదాన్ని ఒక విక్టిమ్ని గౌరవించాల్సింది లేక నా హక్కుల్ని కాలరాసినట్టే దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు బాబు గోగ్నాన్ గారు ఎట్ ది సేమ్ టైం ఇంకోటి ఏదో చెప్పడం మర్చిపోయాక సెక్షువల్ హెరాస్ ప్రాసిక్యూషన్ గురించి ప్రాసిక్యూషన్ గురించి నేను క్లియర్ చేసుకోవాలి అజిత గారు మీ షో త్రూ ఎందుకంటే ప్రాసిక్యూషన్ అనేది నేను అంతకుముందు ఏం మాట్లాడానంటే అసలు ఈ లొల్లంతా అవ్వకముందు నేను నార్మల్గా ఉన్నప్పుడు వేగ వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే అప్పటికే చాలా మంది చిన్నపిల్లల్ని బాత్రూంలోకి తీసుకెళ్ళి ఒక అబ్బాయిని మీకు గుర్తుండే ఉంటుంది ఒక అబ్బాయిని రేప్ చేసేసి చంపారు చిన్న పిల్లోడిని వాళ్ళ వాచ్మెన్ బడికి సంబంధించిన వాచ్మెన్ అలా చాలా సంఘటనలు నేను చదువుకుంటూ వచ్చాను ఇంకా బీహార్లో ఇలా జరిగింది అండ్ అలా చాలా చాలా జరిగిన ఇన్సిడెంట్స్ నేను అలాంటి టైంలో ఏమన్నానంటే ఇంత చిన్న పిల్లల్ని రైడ్ రాత్రిపూట్ల క్యాబుల్లో వెళ్ళే లేడీస్ని ఇలా తుప్పల్లోకి తీసుకెళ్ళి ఆటోల్లో ప్రయాణం చేసే సాదాసీదా మధ్యతరగతి వాళ్ళని కూడా ఇలా రేప్ చేస్తున్నారు కదా ఆ ప్రాసిక్యూషన్కి ఏదో లైసెన్స్ ఇచ్చేయండి సార్ ఇలాంటి మానవత అంటే మానవత అనేది మర్చిపోయి మానవ మృగాల్లాగా బిహేవ్ చేసే వాళ్ళకి కొంచెమైనా వాళ్ళ వాళ్ళకి సంబంధించిన అది దాన్ని తీసేసుకుంటారు తీసేస్తే ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ సేఫ్గా ఉంటారు ఎందుకు సార్ ఇష్టం లేకోకుండా ఇలా చేస్తారు అనే బాధలో నేను ప్రాసిక్యూషన్కి లైసెన్స్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పాను అప్పుడు నెక్స్ట్ మాకు ఇష్టం లేకుండానే ఇలా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు పొలిటీషియన్స్ దగ్గరికి పంపించడం ఫైనాన్స్ ఫైనాన్షియర్స్ దగ్గరికి పంపించడం చేస్తున్నారు పోనీ మమ్మల్ని ప్రాసిక్యూషన్ చేసుకోమంటారా అది అది ప్రాసిక్యూషన్ కాదా కాదా అజిత గారు ఈక్వల్ టు ప్రాసిక్యూషనే కదా అంత మంది దగ్గరికి పంపిస్తున్నారు డబ్బులు ఇస్తారు అంటున్నారు ఆఫర్లు ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు సో ఇంకా మీకు తెలుగు అమ్మాయిలకి మేము ఆఫర్లు ఇవ్వము మీరు వెళ్ళి ప్రాసిక్యూషన్ చేసుకోండి అని చెప్పేసి పోనీ మమ్మల్ని సర్టిఫై చేసేయండి సార్ అని ఒక బాధలో ఒక మాట అంటే ఇంకా ప్రాసిక్యూషన్కి సర్టిఫికేట్ అదేంటి లైసెన్స్ అడిగింది అని చెప్పి విపరీతమైన ట్రోల్ విపరీతమైన ట్రోల్ ఆ విషయంగా గాయత్రి గుప్తా కూడా చిల్లరగా మాట్లాడింది ఒక ఆడదయ్యి ఉండి ఏ సిచ్యువేషన్లో శ్రీ అనే ఒక అమ్మాయి అలా మాట్లాడింది అనేది లేకోకుండా ఏ విధంగా ఆమె మాట్లాడి అన్నీ పట్టుకుని నైంటీ డిగ్రీస్ అని అన్నాను ఏ విధంగా అన్నాను నేను తెలుగు అమ్మాయిలు కూడా సెక్సీగా ఉంటారు గ్లామర్గా చేస్తారు వాళ్ళకి లేనిది ఏం లేదు మీకు వేరే వాళ్ళలో ఏం కనబడింది నన్ను చూస్తే మీకు నైంటీ డిగ్రీస్ అవ్వట్లేదా అంటే నేను గ్లామర్గా లేనా మీకు అని చెప్పేసి అడిగిన దానికి దాన్ని పెద్ద సీరియస్ ఇష్యూగా చేసేసి అసలు దాన్ని రచ్చ రంబోలా చేసేసి అంటే ఈ వారం రోజులు నేను మాట్లాడినప్పుడు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చేసి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు